हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अत्तम्मा किचन। ईरोजु नेनु चूपिंचबोये रेसीपी एल्लिपाय कारमंडी। ई विधंगा चेसी ओक्कसारी मीरु कूडा ट्राई चेसी वेडी वेडी अन्नंलोकी तिनंडी, सूपर टेस्ट अंडी। ई एल्लिपाय कारंनि मनं ऊरिके इला पोपु वेयकुंडा కాల్చుకోకుండా కూడా ఊరికే అలా ఎల్లిపాయలు దంచి కారం వేసి కూడా తినొచ్చు, గట్టితనంగా చేసుకొని తినొచ్చు. ఇది కొంచెం మనం కాల్చాం కాబట్టి కొంచెం సూపీ టైప్ అయిందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరు మాత్రం వేడి వేడి అన్నంలోకి తిని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారంకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. స్టవ్ పైన ఒక జాలిలది మనకి కంఫర్ట్ ఉన్న జల్లిగంట అయినా పర్వాలేదు, అలా చిల్లులు ఉన్నది ఏదైనా సరే పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని మనకి మీడియం సైజు రెండు ఎల్లిపాయలు కానీ మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి ఒక్క ఎల్లిపాయ కానీ ఇలా తీసుకొని లైట్గా మంచిగా అటు ఒక్కొక్కటిగా కాలేటట్టుగా అటు ఇటు మరలేస్తూ ఇలా ఈ విధంగా కాల్చుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్కువ మనం కాలనివ్వకూడదు, మాడిన వాసన వస్తుందన్నమాట. జస్ట్ ఏదో జస్ట్ ఒక 2 మినిట్స్లో కాలిపోతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఇలా పొట్టు తీసేసి అన్ని పక్కన పెట్టుకోవాలి. సన్నగా ఉంటే బాగుంటుందండి, మాకు దొడ్డుగా దొరికాయి కాబట్టి రెండు చిన్న చిన్నవి తీసుకోవాలన్నమాట. చూడండి, పొట్టంతా తీసేసి ఇలా ప్లేట్లోకి పెట్టుకొని కడగొద్దండి. ఇలా వీటిని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, మనకి దంచేది రోలు కానీ ఏది అవైలబుల్లో ఉంటే మిక్సీ కేయడం కన్నా ఇలా దంచుకోవడమే కరెక్ట్ అన్నమాట. ఎల్లిపాయ కారాన్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎల్లిపాయలు వచ్చేసి కొన్ని నారనార ఉంటాయండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు నారవే దొరికాయన్నమాట. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా మెత్తగా తీసుకున్న దాంట్లోకి 1 టీ స్పూన్ నుండి కారం పొడి వేసుకోవాలి. మేము ఉప్పు కలిపింది వేసుకుంటున్నాం, అందులో 2 ఎల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ అండి. మనం ఎల్లిపాయలను బట్టి కారం తీసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు కలిపిన కారం కాబట్టి జస్ట్ ఒక 2 పించుల ఉప్పు వేసుకుంటున్నాము. తర్వాత 2 పించుల జీలకర్ర వేసుకుంటున్నామండి. జీలకర్ర ఎక్కువ అవుతే చేదవుతుంది దంచినప్పుడు, కాబట్టి 2 పించులు సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ తీసుకొని కారం పొడి జీలకర్ర అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా దంచేసుకోవాలండి. జీలకర్ర ఇలాగో మెత్తగా అవ్వదు, ఎందుకంటే పచ్చి దాంట్లో వేసాం కాబట్టి మెత్తగా అవ్వదు. మెత్తగా అవ్వకపోవడమే బెటర్, చేదవుతుంది. ఇలా బాగా కారం పొడి కూడా మంచిగా కలిసిపోయేటట్టుగా దంచేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా దంచి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పేస్ట్నంతా వేసుకోవాలి. ఎల్లిపాయ కారంని మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టుకుందామండి. లైట్గా పోపు వేసుకోవాలన్నమాట. స్టవ్ పైన పోపు ప్యాన్ కానీ ఏదైనా కడాయి కానీ పెట్టేసుకొని జస్ట్ 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర లైట్గా వేగగానే ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న వెంటనే ఒక 4 రెక్కల కరివేపాకు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అన్నీ కలిసేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ వేగించుకుంటే చాలండి మాడకుండా. చూడండి, పోపు రెడీ అయిపోయింది, మాడలేదు, జస్ట్ మగ్గించుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పోపునంతా తీసుకొని మనము ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంలోకి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పోపుని వేసేసుకొని స్పూన్తో కలిపేసుకోవాలి. మనము పోపు వేయకుండా జస్ట్ ఆయిల్ కూడా వేసుకొని తినొచ్చండి, చెప్పాను కదా. కాల్చకుండా కూడా మనం ఎల్లిపాయ కారం చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.